ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె కేసు నుంచి బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ కుమార్తెకు ఓ సలహా ఇచ్చాడు ఓ పెద్ద ఆయన. నేను చెప్పిన పని కనుక చేస్తే కవిత కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నదని సలహా ఇచ్చాడు. ఇంతకు ఆ సలహా ఏమిటి, ఆ పెద్ద మనిషి ఎవరు, ఆ కథా కమిషన్తో ఇప్పుడు ఒక్కసారి చూద్దామా. కవితను అరెస్ట్ చేస్తారని, కేసీఆర్ చక్రం తిప్పుతారని నిన్న అనేక ప్రచారాలు జరిగాయి. నిన్న దాదాపు 9 గంటల పాటు విచారణ అనంతరం మళ్ళీ కల్వకుంట్ల కవితను ఈ నెల 16న విచారణకు పిలుస్తామని చెప్పి పంపించారు. ఆమె శనివారం రాత్రికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మరోపక్క ఇటు హైదరాబాద్లో కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు సైతం వెలిశాయి. ఒక్క కవిత విషయమే కాదు, ఇటు ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ప్రతిపక్షాల మీద కేంద్ర ప్రభుత్వాలు దాడి చేయటం సహజమే. నిన్న ముఖ్యంగా స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్రపై ఎక్కువసేపు విచారించారని సమాచారం. అంతేకాకుండా అరుణ్ పిళ్ళై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. మరోవైపు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ఆమెను ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. అయితే కవిత పిళ్ళై ఇద్దరిని కాన్ఫ్రంటేషన్ ఇంట్రాగేషన్ అంటే కేసుతో సంబంధం ఉన్న వారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించడం ద్వారా అనేక విషయాలను రాబట్టినట్టుగా సమాచారం. ఇక కవిత విషయంలో ఆమె ఈ కేసు నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలో సలహా ఇచ్చారు ఓ పెద్ద ఆయన. ఏం లేదు, ఎమ్మెల్సీ కవిత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జిందాబాద్ కొడితే సరే ఆమెను వదిలేస్తారని, లేకపోతే జైలుకి పంపిస్తారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సెలవిచ్చారు. వ్యతిరేక శక్తులను వేటాడటం, అనుకూల శక్తులను అందలమెక్కించడం బీజేపీ పాలనలో సహజమైందని చెప్పుకొచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితను ఈడీ విచారణకు పిలిపించారని ఆరోపించారు. సహజంగానే మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూసే నారాయణ ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే. కాకపోతే ఇందులో ఓ సెటైర్ కూడా ఉంది గురు.